నా పేరు డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి, రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశము సామాజిక ఆందోళన. ప్రస్తుతం గత 2 సంవత్సరాల నుంచి మనం కోవిడ్తో బాధపడుతూ చాలా వరకు కూడా ఒంటరి జీవితానికి అలవాటు పడిపోయినటువంటి పరిస్థితుల్లో నుంచి ఈ మధ్య కాలంలోనే కొంత బయటకు రావడం జరుగుతుంది. అయితే సోషల్ యాంగ్జైటీ అంటే ఏంటి, అసలు ఎందుకోసం ఈ సామాజిక ఆందోళన అనేది తీసుకోవడం జరిగింది అంటే, ఇది దినచర్యలో భాగంగా పిల్లల లోపల కానీ లేదా పెద్దల లోపల కానీ సామాజిక పరిస్థితుల లోపల అన్వయించుకోవడం లోపల, సామాజిక పరిస్థితులను అనుభవించడం లోపల కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. దీన్నే మనము సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అంటాము, అంటే సామాజిక ఆందోళన రుగ్మత. ఈ సామాజిక ఆందోళన రుగ్మత దీన్నే పరిస్థితులకు, అంటే సామాజికమైనటువంటి పరిస్థితుల లోపల మెదలడం లోపల భయాన్ని కలిగి ఉండడం, దాన్నే ఇంకొక రకంగా సోషల్ ఫోబియా అని కూడా అంటాం. అంటే సామాజికమైనటువంటి పరిస్థితుల లోపల పిల్లలు కానీ పెద్దలు కానీ అందరితో మింగిల్ కాకపోవడాన్ని మనము సామాజిక ఆందోళన కిందగా తీసుకోవడం జరుగుతుంది. అయితే సాధారణంగా మనము ఇక్కడ సామాజిక ఆందోళనను డయాగ్నసిస్ చేయడానికి మాత్రము 4 సంవత్సరాలు దాటినటువంటి పిల్లల లోపల ఈ సామాజిక ఆందోళన ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉన్నప్పటికి కూడా 11 నుంచి 19 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి టీనేజ్ అంటాం దీన్ని మనం, పిల్లల లోపల ఎప్పుడైతే టీనేజ్ అనేది స్టార్ట్ జరుగుతుందో అప్పుడు ఆ వయసు కలిగినటువంటి పిల్లల లోపల ఈ సామాజిక ఆందోళన ఎక్కువగా కొనసాగడం జరుగుతుంటుంది. అంటే నా దగ్గరికి వచ్చేటువంటి కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చే వారి యొక్క సంఖ్య కూడా అదే విధంగా ఉంది. 10వ తరగతి దాటినటువంటి పిల్లలు కూడా ఇంకా సామాజికంగా అందరితో మింగిల్ కాలేకపోతున్నారని చెప్పి తల్లిదండ్రులు కూడా కంప్లైంట్ చేస్తున్నటువంటి సందర్భం. కాబట్టి 11 నుంచి 19 సంవత్సరాల వయసు మధ్య ఉన్నటువంటి పిల్లల లోపల ఈ సామాజిక ఆందోళన ఎక్కువ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనము ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, పిల్లలను మనము పౌల్ట్రీ ఫార్మ్స్ అంటాం. జనరల్గా పౌల్ట్రీ ఫార్మ్స్ అంటే కోడి పిల్లలను మనం ఒక ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఆ కోడి పిల్లలను పెంచడం జరుగుతుంది పౌల్ట్రీ ఫామ్లో. సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం. ఇది ఖచ్చితంగా మనం అపోజ్ చేయాల్సినటువంటి సందర్భం. పిల్లల్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి పిల్లలను ఒకే రకమైనటువంటి, అంటే చదువు ఒకటే లక్ష్యంగా భావించి పిల్లలను పెంచడం జరుగుతుంది. అంటే సామాజికంగా అందరితో సంబంధాలు అనేటివి తగ్గిపోయాయి, బంధువులతో సంబంధాలు తగ్గిపోయాయి, స్నేహితులతో సంబంధాలు తగ్గిపోయాయి, ఉపాధ్యాయులతో కూడా సంబంధాలు తగ్గిపోయినాయి. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం మనం పూర్తిగా ఆన్లైన్ క్లాసులకు పరిమితమైనటువంటి సందర్భం. కాబట్టి ఈ ఇటువంటి పరిస్థితులు, అంటే ఎక్కడ కూడా సామాజికంగా ప్రత్యక్షమైనటువంటి సంబంధాలు, ఆ బాంధవ్యాలు తెగిపోవడంతో ఈ సామాజిక ఆందోళన రుగ్మత అనేది పెరుగుతూ ఉన్నటువంటి సందర్భం. ఒక పిల్లవాడిలో సామాజిక ఆందోళన ఉన్నది అని మనం ఏ విధంగా గుర్తిస్తాం? చాలా సింపుల్. ఇక్కడ ఏంటి అంటే, పిల్లలు ఇతర పిల్లలతో కలిసిపోకపోవడం, ఒంటరిగా కూర్చోవడం, ఒక రూమ్కే పరిమితం కావడం, తనకేదైతే పని ఉంటుందో ఆ పనికి మాత్రమే కలిసిపోవడం, ఫంక్షన్స్కి కానీ లేకపోతే బయట పిక్నిక్లకు కానీ ఎక్కడికి కూడా రాలేకపోవడం, ముభావంగా కూర్చోవడం, ఒంటరిగా కూర్చోవడం, ఎవరితోటి కూడా మింగిల్ కాలేకపోవడం, స్నేహితులను ఏర్పరచుకోలేకపోవడం, ఇలాంటి అనేక రకమైనటువంటి ప్రవర్తనలు మనం గమనిస్తూ ఉంటాం. అప్పుడు కొంతవరకు పిల్లవాళ్ళు ఈ సామాజిక ఆందోళన రుగ్మత ఉన్నది అని మనము ఫైండ్అవుట్ చేయవచ్చు. అంటే పిల్లల లోపల సరిగ్గా నిద్ర పట్టకపోవడం, సరిగ్గా తినకపోవడం, ఒంటరిగా కూర్చోవడము, ఒకే పనికి ఎక్కువగా అలవాటు కావడము, స్నేహితులతో కానీ బంధువులతో కానీ బయట ఉన్నవారితో కానీ సభల్లో కానీ సమావేశాల్లో కానీ ఉపన్యాసాలు ఇవ్వడంలో కానీ పాల్గొనలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ప్రవర్తనలు గమనించినప్పుడు ఆ పిల్లవాడిలో సామాజిక ఆందోళన ఉందని మనము గమనించవచ్చు.
సామాజిక ఆందోళన ఉన్నటువంటి పిల్లవాడిని ముందుగా సామాజిక ఆందోళన ఎందుకు పిల్లవాడిలో కలిగింది అనేది మనం గుర్తించాలి. మనము ఆ పరిస్థితులను పిల్లవాడికి కల్పించామా? సామాజికంగా అంటే అందరితో పాటు ఎదిగేటువంటి పరిస్థితులు మనం కల్పించామా లేదా? ఆ పరిస్థితులు కనుక కల్పించలేనట్టయితే ఖచ్చితంగా ఆ పరిస్థితులు కల్పించాలి. పిల్లవాడికి స్నేహితులను ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి కల్పించాలి. పిల్లవాడిని ఫంక్షన్స్కు అంటే వివాహాలు జరిగినప్పుడు కావచ్చు లేదా మన కుటుంబంలో ఏ ఫంక్షన్లు జరిగినప్పటికీ ఆ పిల్లవాడిని ప్రోత్సహించాలి. ఖచ్చితంగా స్నేహితులను ఏర్పరచుకోవడం కావచ్చు లేదా విందులు వివాహాలకు హాజరయ్యే విధంగా పిల్లవాడిని తీసుకొని, ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయంటే, మా పిల్లవాడికి ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు లేదా టెన్త్ క్లాస్ చదువుతున్నాడు, అదే ఏకైక లక్ష్యం, ఎక్కడ కూడా ఏ ఫంక్షన్లకు కూడా తీసుకొని రారు, ఎవరితోటి కూడా సరిగ్గా మాట్లాడలేరు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఆ పిల్లవాడి లోపల సామాజిక రుగ్మత కలిగించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ పరిస్థితుల నుంచి బయటపడాలి. ఖచ్చితంగా పిల్లవాడికి సమాజంలో అందరితో కలిసిపోయే విధంగా ప్రోత్సహించాలి. స్నేహితులను తన తన ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ను ఏర్పాటు చేయడం లోపల తల్లిదండ్రుల పాత్ర కీలకం. అలాగే వివాహాలకు కానీ ఏ ఫంక్షన్లు జరిగినా, పిక్నిక్లు, వారాంతం, ఆదివారం బయటకు తీసుకెళ్ళడం, వారితో వీరితో చర్చించేటట్టుగా ప్రోత్సహించినప్పుడు ఖచ్చితంగా మనం పిల్లవాడిని సామాజిక రుగ్మత నుంచి బయటపడేయడానికి కొంత అవకాశం ఉంటుంది. జనరల్గా ఇక్కడ పిల్లవాడు ఒక ఆందోళన కావచ్చు లేదా ఒక భయం కావచ్చు, కొంతకాలం నుంచి అదే క్రమ పద్ధతిలో ఒక టైం షెడ్యూల్ లాగా ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా మనము దగ్గరలో ఉన్నటువంటి సైకాలజిస్ట్ని కానీ లేదా కౌన్సిలింగ్ సెంటర్ని కానీ సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఊరికే కోపానికి వస్తూ ఉంటారు పిల్లలు, ఊరికే భయపడుతూ ఉంటారు, ఎవరితోటి మింగిల్ కాలేరు. ఎవరైనా వస్తే చుట్టాలు కానీ బంధువులు కానీ ఎవరైనా వస్తే తన రూమ్కు వెళ్ళడం, ఓ పుస్తకం తీసుకోవడం, చదువుకోవడం, లేకపోతే ఎవరైనా మన పక్కన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ముభావంగా కూర్చోవడం, వాళ్ళతో మింగిల్ కాలేనప్పుడు ఖచ్చితంగా ఆ పిల్లవాడికి వృత్తిపరమైనటువంటి సహాయం పొందడానికి దగ్గరలో ఉన్నటువంటి సైకాలజిస్ట్ని కానీ లేదా కౌన్సిలింగ్ సెంటర్ని కానీ సంప్రదించడం చాలా అవసరం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు అనేది ఒక కృత్రిమమైనటువంటి వాతావరణంలో పెరుగుతూ ఉన్నారు. అప్పటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. పిల్లవాడిని బయటకు పంపించాలంటే భయపడుతున్నటువంటి సందర్భాలు. కాబట్టి ఖచ్చితంగా పిల్లవాడికి ఒక సైకాలజిస్ట్, ఒక కౌన్సిలింగ్ సెంటర్ ఖచ్చితంగా సంప్రదించాలి. ఎక్కువ రోజులు కనుక అంటే తీవ్రంగా కనుక ఉన్నట్టయితే, ఒక 6 నెలల నుంచి పిల్లవాడు ఇలాంటి భయాన్ని కలిగి ఉన్నప్పుడు లేదా ఎవరితోటి మింగిల్ కానప్పుడు ఖచ్చితంగా సహాయాన్ని కోరడంలో తప్పేమీ లేదు. Thank you.